సో మీ ట్యూన్స్ చేసిన తర్వాత ఫస్ట్ లిజనర్ ఎవరు? ఉమా కోడూరి గారా? లేదండి, ఉమా ఉమా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటానండి ట్యూన్. ఉమా ఇది ఎలా ఉందని ఏమైనా భయం వేసినప్పుడు ఎప్పుడు నా ట్యూన్ ఫస్ట్ డైరెక్టర్కి వినిపించేస్తానండి. రికార్డింగ్ అంతా అయిన తర్వాత ఉమా విని తన అభిప్రాయం చెప్పొద్దండి, ఇది బాగా పాడించి బాగా చేసేవానో లేకపోతే ఎక్కడో మళ్ళీ విన్నట్టే ఉందనో, తను తన ఎక్కడ కన్మోషన్ లేకుండా హాయిగా తనకి ఈ సినిమాటిక్ లాంగ్వేజ్ ఇవన్నీ తనకి ఏం తెలియదండి, లేకపోతే సినిమా పట్ల అవగాహన, సినిమా ఎలా ఉంటుంది అసలు ఇటువంటి బాగా అసలు చాలా తక్కువ ప్లెయిన్ అంటే ట్రాన్స్పరెంట్, బాగా గొడవే లేదు. సో విన్న వెంటనే తను తన మైండ్కి ఏమనిపించింది అన్నది గుడ్ ఆర్ బ్యాడ్ తను చెప్పేస్తండి. సో నేను ఏమన్నా అనుకుంటానేమో అని తను అసలు ఫీల్ అవ్వదు, హాయిగా చెప్పండి. సో వాట్ అబౌట్ మయూర్? మయూర్కి నా పాటలు అన్నీ ఇష్టం అండి. వాడికి ఎప్పుడైనా కొంచెం మా బీట్ ఓరియంటెడ్గా లైట్గా ఏమైనా చేస్తే అవి ఎక్కువ మెచ్చుకుంటాడండి. మెలోడీస్ని పెద్దగా ఇష్టపడ్డు, కాకపోతే నాన్న నేనంటే ఎక్కువ ప్రాణం కాబట్టి బాగుంది నాన్న అంటాడు. కానీ బయట తను విని పాటలన్నీ దేవి శ్రీప్రసాద్ పాటలు, మణిగారి పాటలు, లేకపోతే తమన్ పాటలు ఇవన్నీ నన్ను ఐట్యూన్స్లో డౌన్లోడ్ చేయమని అడుగుతూ ఉంటాడండి. సో వాడు ఎక్కువ మాస్ బీట్ అంటే బాగా ఇష్టం అండి. సో వాడి కోసం ఆ పాటలు నేను కంపల్సరీ కొంటాను నేను. సో